హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాస టైలర్స్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే, మనకి ఎక్కువ కామెంట్స్ లో అడిగింది ఏంటంటే, మిషన్ యొక్క సూదులు ఉంటాయి కదండి, అవి ఆ సైజులు ఉంటాయి కదా, 16, 18, 20 అట్లుంటాయి కదా, ఆ సైజులు అనేవి అసలు వాటి ఏందన్నా, ఆ సైజులు ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంది, వాటి మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చాలా మంది అడిగారనమాట. సూదులు ఒక వాటి నెంబర్లు, వాటి వల్ల యూజ్ ఏంటి అనేది, దాని గురించి ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండగా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మీకు సూదుల గురించి మాట్లాడదాం. సూదులు అంటే, ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చేసి నన్ను అడిగారు, అన్నయ్య అసలుకి ఏ మిషన్కి ఏ సూది పెట్టాలి, అసలు సూదులు ఎలా యూజ్ చేయాలి, సూదులు మనం మందం కుట్టేటప్పుడు ఏ సూది పెట్టాలి, మామూలుగా ఏ సూది పెట్టాలి అనే దాని గురించి ఒక సిస్టర్ నన్ను అడిగారు. వాళ్ళ గురించి వచ్చేసి నేను అన్ని సూదుల నెంబర్స్ కూడా వేసి, మన మా దగ్గర అయితే ఏ సూదులు దొరుకుతాయో, అది ఎవరికి ఏ మిషన్కి సూట్ అవుతావో అవుతాయో, ప్లస్ ఆ సూదితో మనం ఏమి కుడతామో, దాని మందాలు కుడతామా లేకపోతే పడసాటి కాదు కుడతామా, అది పెద్ద మిషన్ దా, చిన్న మిషన్ దా, వర్లాక్ మిషన్ దా, జిగ్జాగ్ మిషన్ దా అనే దాని గురించి ఈరోజు మనం అన్ని సూదుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దగ్గర చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 సూదులు ఉన్నాయి. ఈ 7 సూదులు కూడా 7 మిషన్లకు సంబంధించినవి అనమాట, 7 మిషన్లకు సంబంధించినవి. ఇందుట్లో మనకు ఒకటే యూస్ అవుతుంది. ఏంటిది, మనం ఎక్కువ బాగా కుట్టే చిన్న మిషన్ ఒకటి, లేదంటే రెండోది పెద్ద మిషన్ ఒకటి, లేదంటే ఇక మనకి జిగ్జాగ్ మిషన్ ఒకటి, ఈ మూడు బాగా యూస్ అవుతూ ఉంటాయి. వీటి గురించి చెప్పుకుందాం, ప్లస్ ఇంకా కూడా మిగతాయి కూడా ఉన్నాయి కదా, అవి దేనికి పెడతారు, అసలు అవి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనం సూది చూడగానే టక్కున గుర్తుపట్టాలంటే ఫస్ట్ దాని గురించి మనకు తెలియాలి. తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వింటే ఖచ్చితంగా మీకు సూది అంటే తెలుస్తుంది, అది దేనికి యూజ్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఇది చూడండి, ఇది 16 నెంబర్ సూది అనమాట. ఇది 16 నెంబర్ వచ్చేసి మనకు ఫ్లాట్గా ఉంది చూడండి, ఇలా ఫ్లాట్గా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, మామూలుగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చూడండి ఇలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇగో ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే, మనకి ఇది మన చిన్న మిషన్కి వాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే, మన వార్లాక్ మిషన్ ఉంటుంది చూడండి, వార్లాక్ మిషన్ కూడా ఇది యూజ్ అవుతుంది. కాకపోతే ఓవర్లాక్ అంటే జెంట్స్ ఓవర్లాక్ అనమాట, సైడ్ లాక్ అయిపోతుంది, జెంట్స్ పాయింట్లకి షర్ట్స్కి చేసే వార్లాక్, ఇది దానికి కూడా సెట్ అవుతుంది, చిన్న మిషన్కి సెట్ అవుతుంది. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 16 నెంబరు, ఇంకా 18 నెంబర్ కూడా ఉంటుంది. 16 నెంబర్ ఏంటంటే, మనకి కొంచెం మామూలు మందాలు లేకుండా మామూలుగా బ్లౌజులు అవి ఇవి కుట్టుకోవచ్చు. ఆ చిన్న మిషన్ మీద కొంచెం మందం అంటే జీన్స్ ప్యాంట్లు అలాంటివి కుట్టుకోవాలంటే 18 నెంబర్ పెట్టండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో 2 రకాల సూదులు అనమాట. ఇది వచ్చేసి 16 అండి, 18 కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే అది కొంచెం గట్టిగా కొంచెం లైట్గా లావుగా ఉంటుంది అనమాట దీనికన్నా. ఓకేనా? అలాంటిది తెచ్చుకొని మనం దానికి యూజ్ చేసుకోవచ్చు, 2 రకాలు అనమాట. ఇది మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి దీంట్లో కూడా మామూలు సూదులు ఉంటాయి, ఆర్గన్ సూదులు ఉంటాయండి, కంపెనీ కూడా. ఇది మామూలు సూది, మామూలు మిషన్ సూదేనండి ఇది. ఇదేంటిదంటే మనకి ఆర్గన్ కంపెనీ అంటే చాలా రోజులు పోతుంది, అది ఇరగదు, దారాలు కూడా తెంచదు. ఇంకోటి ఏంటంటే మామూలు సూదులు కూడా దొరుకుతాయి, కానీ అవి కూడా కుట్లు పడతాయి, కాకపోతే చాలా రోజులు రావు, ఊకే ఈ మొన అనేది పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది దీని గురించి అయిపోయింది, చిన్న మిషన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పెద్ద మిషన్, ఈ పెద్ద మిషన్ది ఇది అనమాట. ఇది కూడా 16 నెంబర్ సూది. ఇది వచ్చేసి ఫ్లాట్గా ఏముండదు, ఇలా రౌండ్గా ఉంటుంది చూడండి, ఇలా రౌండ్గా ఉంటుంది. దీంట్లో ఏంది, ఇది వచ్చేసి మనకి 16 నెంబర్ అనమాట. ఇంకా చూడండి, ఇది 16 నెంబర్, మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి, ఇది 16 నెంబర్ చిన్నగా కనబడుతుంది చూడండి. ఈ 16 నెంబర్ సూది ఇదేంటిదంటే, ఇది మనం జిగ్జాగ్ మిషన్కి పెట్టచ్చు. జిగ్జాగ్ అంటే చీరలు జిగ్జాగ్ ఉంటుంది చూడండి, జిగ్జాగ్ మిషన్కి పెట్టచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పెద్ద మిషన్కి కూడా బాగా యూస్ అవుతాయి. దీంట్లో కూడా ఆర్గన్ సూది కంపెనీ ఉంటుంది అనమాట. ఆర్గన్ అంటే అది వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి 80 రూపీస్, అలా దాంట్లో డజన్ దాకా ఉంటాయండి, విడివిడిగా కొంటే 10 రూపీస్ దాకా ఉంటుంది ఒకటి వచ్చేసి, అలా మనం తీసుకోవాలి. ఇక మామూలు కూడా ఉంటాయి, అవి కూడా ఏంటిది మొనలు పోతూ ఉంటాయి, అదొకటి మనం చెక్ చేసుకోవాలి. దీంట్లో 2 రకాలు అనమాట, ఇది 16 కదా 18 ఉంటుంది. ఇది కూడా 16 ఏంటంటే కొంచెం బ్లౌజులు అవి ఇవి కుట్టుకోవచ్చు, పాయింట్లు కొంచెం మందమైన క్లాత్లు కుట్టాలంటే 18 నెంబర్ పెట్టుకోవాలి. ఒకవేళ అది ఎలా యూజ్ చేయాలో నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే 16 నెంబర్ వల్ల మనకు లాభం ఏంటి, 18 నెంబర్ వల్ల మనకి కుట్లు ఎందుకు మనకి తెగుతాయి, ఎందుకు లాంగ్ కుట్టుబడుతుంది అనే దాని గురించి వివరంగా ఒక వీడియో అయితే నేను తీసి పెడతాను. ప్రస్తుతానికైతే మీరు ఈ సూదుల వివరం మొత్తం కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన పెద్ద నెంబరు ఉంది కదా, ఇది పెద్ద మిషన్ సూది. ఇలా కూడా 2 రకాలు ఉంటాయి దీంట్లో కూడా.
ఇది అయిపోయిన తర్వాత ఇది చూడండి 21. 21 అంటే మనకి దేనికి పనికి వస్తుంది ఇది? 21 అంటే మనకి కొంచెం జీన్స్ ప్యాంట్ పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద మిషన్లకి వాటికి మనకి ఇది 21 నెంబర్ పనికి వస్తుంది. దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి. ఇదేంటంటే మనకు ప్రస్తుతానికి ఇది ఒకటే ఇక్కడ దొరుకుతుంది. కొంచెం పెద్ద పెద్ద మన పెద్ద పెద్ద ఉంటాయి చూడండి సిటీస్లలో అన్ని దొరుకుతుంటాయి. ఎందుకంటే ఇది దీని యూజ్ ఎక్కువగా ఉండదు. జీన్స్ ప్యాంట్స్ ఎక్కడైతే కుడతారో అక్కడ దీని యూజ్ ఉంటుంది. మిషన్లు వేరే మిషన్లు ఉంటాయండి, పెద్ద మిషన్లు కూడా కావు వాటికి. ఇదైతే మన టైలరింగ్ డైలీ చేసే వాళ్ళకైతే ఇది పనికిరాదు. ఓన్లీ జీన్స్ ప్యాంట్లు అవి బాగా వర్క్ చేసే వాళ్ళకి ఇది పనికి వస్తుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత 21 అయితే 13 అనమాట. ఇది చూడండి 13 నెంబర్. ఈ 13 నెంబర్ చూడండి, ఇది కూడా ఫ్లాట్ గా ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి ఇలా చూడండి, ఇక్కడ ఇక్కడ కొంచెం ఇది పొడుగ్గా ఉంటుంది. ఈ గుండు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ సూది అనేది ఇలా పొడుగ్గా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి కంప్యూటర్ మిషన్లకి, ఎంబ్రాయిడర్ మిషన్లకి వాటికి ఇది సెట్ అవుతూ ఉంటుంది అనమాట. వాటికి ఇవి పెట్టే సూదులు. ఇది వచ్చేసి మనకి ఎంత నెంబర్ ఉంటుంది? మినిమం వచ్చేసి ఇది కూడా మనకి 13 నెంబర్ ఉంటుంది. 13 ఉంటుంది. దీంట్లో కూడా 16 ఉంటుంది. అంటే 16 అంతగా యూజ్ కాదు. ఈ 13 అనేది ఏంటంటే ఎంబ్రాయిడ్ వర్క్ మిషన్లు వస్తున్నాయి చూడండి ఇప్పుడు కొత్తగా, వాళ్ళకి వచ్చేసి మనం వాళ్ళ సూదులు ఇస్తుంటారు కదా చూడండి, అలాంటిదే ఇది కూడా. దీంట్లో కూడా హర్గన్ సూదులు ఉంటాయి, మామూలు సూదులు ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకుని తీసుకోవచ్చు. ఇది కూడా మనకు అంతగా యూస్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఒక అవగాహన కోసం మీకు కూడా ఈ సూది అంటే తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. ఇది 13 ఉంటుంది, 12 ఉంటుంది, 14 కూడా ఉంటుంది. ఇది మూడు రకాలు ఉంటుంది అనమాట. ఇది ఎంబ్రాయిడర్ వాళ్ళకి పనికొస్తుంది. ఇది చూడండి 18 నెంబర్. ఇక నేను చెప్పాను చూడండి 18 నెంబర్ సూది అని చెప్పేసి. ఇది ఏంటంటే మనకి పెద్ద మిషన్లకి బాగా ఉపయోగపడుతుంది. ఇది 16 ఇక్కడ ఉంది చూడండి, ఇది 16, ఇది 18. దీనికి కూడా ఇది మొత్తం రౌండ్ గా వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది. ఇది ఓవర్లాక్ మిషన్ కూడా మనం పెట్టవచ్చు. ఏది జెంట్స్ ఓవర్లాక్ మిషన్ కూడా ఇది వాడచ్చు అనమాట. ఇలా ఇవి ఏంటిదంటే అవి కొద్ది కొద్దిగా తేడా మీదనే ఉంటాయి. కాబట్టి మనం కొంచెం పొడుగు తక్కువగా ఉంటే సూది కొంచెం కింది కన్ను పెడితే ఫ్లాట్గా ఉన్న వాళ్ళకి ఫ్లాట్ మిషన్ ఫ్లాట్గా సూదులు సెట్ అవుతాయి. ఇలా రౌండ్గా ఉన్న వాటికి రౌండ్ కూడా సెట్ అవుతూ ఉంటాయి. అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం ఏంటంటే మిషన్ కొద్దిగా దారం తెంపడము, కొంచెం చప్పుడి వేరుగా రావడం జరుగుతూ ఉంటాయి. మీ దగ్గర ఒకవేళ మిషన్ సూది సమయానికి లేకపోతేనే అలా యూజ్ చేయాలి. లేదంటే ఏ మిషన్ వాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు నెంబర్ తెచ్చుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు మనకి ఇదైతే అయిపోయింది కదా, 18 నెంబర్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇది పెద్ద మిషన్లకు వస్తుంది. ఇది పెద్ద మిషన్లకు ఇవి రెండు వస్తూ ఉంటాయి అన్నమాట, 16, 18. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంకా కొంచెం లావుగా ఉంటుంది. ఇది ఇది ఇక్కడ ఇది ఇక్కడికి ఇక్కడికి మనకి ఏం తేడా ఉండదు అనమాట. ఇక్కడికి ఇక్కడికి ఇది ఏం తేడా ఉండదు. ఇది ఇంకా మందం అనమాట. ఎంత మందం అంటే పెద్ద పెద్ద బొంతలు పెద్ద పెద్ద ఇవి అంటే ఈ మిషన్ల మీద కాదండి, వీటి మిషన్లు కూడా కొంచెం పెద్ద మిషన్లు ఉంటాయి వాటి మీద. ఈ సూది ఉంది చూడండి 21 నెంబర్ సూది, దీనికి ఈ మిషన్కి మంచిగా సెట్ అవుతుంది అనమాట. 21, 23 అనేది ఒకటే మిషన్ అండి. ఇది కూడా పెద్ద మిషన్. దీని మీద జీన్స్ ప్యాంట్లు బొంతలు పెద్ద పెద్దవి ఉంటాయి చూడండి, బ్యాగ్స్ మన హ్యాండ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు అవన్నీ స్టిచ్ చేసే సూది ఇదే అనమాట. దీని మీద మనం అది కుట్టేసుకోవాలి. ఇది కూడా మనకి బ్యాగులు వాళ్ళకి ఇలా కుట్టే వాళ్ళకే ఉపయోగపడుతుందండి. మిషన్ కూడా వేరు అంటే దీని మీద కూడా మనం కుట్టవచ్చు 18 నెంబర్ పెట్టి. కాకపోతే మిషన్ వేరుగా ఉంటుంది దాని మీదకే. ఇది దీని మీద కూడా మనం 18 నెంబర్ పెట్టి బ్యాగ్స్ ఇవన్నీ కుట్టవచ్చు. కాబట్టి ఎక్కువ మందం లాగాలనుకుంటేనే ఈ సూదులు. ఓకేనా? ఇది మనకి మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా మన సూదులన్నీ యూజ్ చేసుకోవాలి. ఇలా ఏ సూది ఏది అనేది మనకు తెలిసిపోతే వెంటనే తక్కువ మనం గుర్తుపట్టేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్కి ఒక సూది ఉంది చూడండి, ఇది 25 నెంబరు. ఇది చూడండి పట్టాలు కుట్టే సూది అనమాట. పెద్ద పెద్ద పట్టాలు, బండి కార్లకు పట్టాలు, మన కార్లకి కప్పుతారు చూడండి కవర్లు, వాటికి కొక్కెర్లు, మనుషులు వేసుకునే సూట్లు, బూట్లు, సలికోట్లు, వాటికి ఇది బాగా యూస్ అవుతుంది అనమాట. ఈ మిషన్ కూడా మనకి చాలా యూస్ అవుతుంది. బస్తాలు కుట్టవచ్చు దీంతో. ఇది అసలుకి ఎప్పటికి కూడా మొనపోవడం అనేది ఉండదు. ఇది ఏంటిదంటే మనకి చేతి మీద పడ్డా కూడా అటు ఇటు దిగడమే కానీ ఇది ఇరగదు. మనకి ఇవి అయినా కూడా ఇరిగిపోతాయి కానీ ఇది ఇరగదు అనమాట. కింద కింద బాబిన్తో సహా బయటికి రావడమే కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో కూడా కంపెనీలు అన్నింటిలో కూడా ఆర్గన్ సూదులు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కటికి కూడా ఆర్గన్ సూది అనేది తయారీ ఉంటుంది. కాకపోతే అది ఏంటంటే బాగా కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మనకి మామూలు సూది 10 రూపాయలు పడితే ఆర్గన్ సూది 15 రూపాయలు, ఒక 5 రూపీస్ తేడా మీద మనకు దొరుకుతూ ఉంటాయి. అలా మనం అన్ని సూదులు కూడా ఇలా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం ఫస్ట్ వచ్చేసి మామూలు మిషన్కి 18 నెంబర్ 16 నెంబర్ ఉంటుంది. ఇది కూడా మనకి 18 నెంబర్ 16 పెద్ద మిషన్ సూదికి. ఇది వచ్చేసి మనకి ఇలాగే కొంచెం మందాలు అవి ఇవి కుట్టడానికి వర్లాక్ అయినా జిగ్జాక్ అయినా పనికొస్తూ ఉంటాయి. ఇది కూడా అంతే.
మనకి 13 నెంబర్ 87 వర్క్లకి వాటి కీటికి సెట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్లకి బాగా సెట్ అవుతుంది. ఇది కూడా నేను చెప్పాను చూడండి, ఇది బ్యాగులకు వాటి కిటికి పట్టాలకి ఇది కూడా మనం పట్టచ్చు. కానీ ఇక మిషన్ మీద మళ్ళీ దీంతో కుట్టి మళ్ళీ మిషన్ మీద క్లాతులు కుట్టామనుకోండి, దాని మీద మనం బస్తాలు కుట్టి సంచులు కుట్టి క్లాతులు కుడితే ఆ పళ్ళ చక్రం అనేది మనకి వెనక్కి పోదన్నమాట. ఇక దానికే యూజ్ చేయాలి. ఆ మిషన్ కూడా లైఫ్ అనేది ఉండదు. మనకి దేని ఏ తయారీ దేనికైతే చేస్తారో ఆ దాంతోనే మనం సూది అయినా వాడాలి, మిషన్ అయినా వాడాలి. ఓకేనా? ఇది కూడా చూడండి 25 నెంబర్ అంటే ఇది చాలా హెవీ అనమాట. దీంట్లో కూడా నేను మీకు చెప్పాను, పెద్ద పెద్ద మన కార్బర్ పట్టాలు, పెద్ద పెద్ద టెంట్లు అవి బాగా స్టిచ్ చేస్తుంది అనమాట. ఇది పెద్ద పెద్ద వాటికి కారు కవర్లు, హ్యాండ్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, కాలేజీ బ్యాగులు ఇవన్నీ కుట్టేది ఇది. ఇలా మన సూదులు ఇలా కూడా మనకి వేరు వేరుగా ఉంటాయి. ఈరోజు వచ్చేసి మనం అన్ని సూదులు 25, 23, 18, 13, 21, 16, 16 అన్ని మిషన్లకు కూడా సెట్ అయ్యేటట్టుగా వీలుగా అన్ని నెంబర్లు కూడా తెలుసుకున్నామండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, ఇంకా మంచి మంచి ఐడియాస్ కోసం మీరైతే ఐడియా ఇవ్వాలంటే మాకు ఒకటేనండి, కామెంట్ అడగాలి. అడిగితే మాకు వెంటనే ఐడియా వచ్చేస్తుంది. మీరు కామెంట్ అడగకుండా ఉన్నారనుకోండి మాకు ఐడియా రాదు. మేము ఏదైతే కొత్త చెప్పాలనుకుంటున్నామో అది చెప్పుకుంటూ పోతుంటాము. మీ ఐడియా ఏదో మాకు తెలియదు, తెలియాలంటే కామెంట్ చేయాలి. ఓకేనా? ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మంచి కామెంట్ లైక్ చేస్తూ చూస్తూ ఉండండి.